ఇది ఒకప్పటి సంగతి. ఒక ఊరిలో ఒక ట్యూబ్ వెల్ ఉండేది. దాని నీళ్లు ఊరి పొలాలకి పంపేవారు. అంతా బాగానే ఉంది, కానీ కొద్ది రోజులుగా ఏ రైతు గాని ఆ ట్యూబ్ వెల్ నీళ్లు అతని పొలానికి పంపితే మరుసటి రోజే అతని పంట పూర్తిగా ఎండిపోయేది. అరే అరే, నిన్నే కదా పొలానికి చాలా నీళ్లు పెట్టాను నేను, మరేంటిది ఇవాళ చూసుకుంటే మొత్తం ఎండిపోయింది, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? తరువాత రైతుకి ఏమీ అర్థం కాక ఆందోళన పడి తన ఇంటికి వెళ్తాడు. అరే రాధా, చూసావా రాత్రికి రాత్రి మన పొలం మొత్తం ఎండిపోయింది, అసలు అక్కడ ఏం జరుగుతుందో నాకైతే అర్థం కాలేదు. ఇక మన మీద చాలా అప్పులు భారం పడేలా ఉంది. ఈ అప్పులన్నీ తీరాలంటే మనకు వేరే దారి లేదు, మన పొలం అమ్మటం తప్ప అనుకుంటున్నాను. మరుసటి రోజు అదే ట్యూబ్ వెల్ నీళ్లు మరొక రైతు వాడతాడు. తన పొలంలో ఆ ట్యూబ్ వెల్ నీళ్లు పడతాడు. మరుసటి రోజే అతని పంట కూడా పూర్తిగా నాశనమైపోతుంది. చూస్తుండగానే ఊళ్ళోని అన్ని పొలాలు బీడుబారిపోతాయి. అంతగా నీళ్లు పోస్తున్నా పొలాలు ఎందుకు ఎండిపోతున్నాయో ఎవ్వరికీ అర్థం కాదు. ఒకరోజు రాత్రి రాధ చాలా ఆందోళనతో తన ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. అప్పుడే తనకి ట్యూబ్వెల్ మోటార్ శబ్దం వినపడుతుంది. అరే ఇదేంటి, ఇంత రాత్రి వేళ ట్యూబ్వెల్ ఎవరు స్టార్ట్ చేశారు? తరువాత ఆమె కిటికీలోంచి చూస్తే అక్కడ ఒక అమ్మాయి కనబడుతుంది. తెల్లని చీర కట్టుకుని ఉంటుంది. ఆమె ఆ ట్యూబ్వెల్లో స్నానం చేస్తుంటుంది. రాధకి ఆమె ముఖం కనబడదు. అరే దేవుడా, ఇదేం పిల్లరా బాబు, ఇంత రాత్రి వేళ ట్యూబ్వెల్లో అలా స్నానం చేస్తుందేంటి? నేను వెళ్ళి ఆమెను వెళ్ళగొట్టాలి. రాధ చేతిలో కర్ర తీసుకుని ట్యూబ్వెల్ వైపు వెళ్తుంది. ఎవరితవే నువ్వు? ఈ ట్యూబ్వెల్ మాది. నీకెంత ధైర్యం ఉంటే ఇంత రాత్రి వేళ ఈ ట్యూబ్వెల్లో స్నానం చేస్తావా? బుద్ధి జ్ఞానం ఉందా లేదా? లే, వెంటనే బయటికి రా, లేదంటే కర్రతో ఒక్కటిస్తాను, అప్పుడు తెలుస్తుంది నీకు. రాధ అంత బెదిరించినా ఆ అమ్మాయి ఆ ట్యూబ్వెల్ నుండి బయటికి రాదు. ఆరి దేవుడా, ఎంత నంగనాచివే, ఇంత చెప్పినా నీకు అస్సలు పట్టింపే లేదు. సరే అయితే ఉండు, నీ సంగతేంటో తెలుస్తా. తరువాత రాధ ఆమెపై కర్రతో దాడి చేస్తుంది. కర్రతో కొట్టగానే అమ్మాయి నీటిలోకి వెళ్ళి మాయమైపోతుంది. అరే దీని వేషాలు, ఎక్కడికి వెళ్తావే? ఎంతసేపని నీళ్ళలో దాక్కుంటావు? గాలి పీల్చుకోవడానికైనా నువ్వు బయటికి రాక తప్పదు. నేనేం తక్కువ తిన్నానా? చూస్తా ఎంతసేపు అలా నీళ్ళల్లో ఉంటావో. తరువాత రాధ కర్ర చేత పట్టి ఆమె బయటికి రావాలని చూస్తూ ఉంటుంది. 15 నిమిషాలైనా ఆ అమ్మాయి నీటి నుండి బయటికి రాదు. హరిదేవుడా, ఇది బయటికే రాలేదే, ఒకవేళ నీళ్ళల్లో మునిగి చావలేదు కదా? భగవంతుడా, ఇప్పుడు నేనేం చేయను? తరువాత రాధ కర్రని నీళ్లలో పెట్టి కదిలిస్తుంది. అమ్మాయి జాడ తెలుస్తుందని, ఓసిని దుంపదెగ, ఎక్కడికి పోయావే? నిన్ను హత్య చేశానని పోలీసులు నన్ను తీసుకెళ్లారు కదా. ఆమె ఎంతసేపు అలా కర్రని నీళ్లలో కదిలించినా ఆ అమ్మాయి శవం దొరకదు. తరువాత భయపడి పరుగెత్తి తిరిగి తన ఇల్లు చేరుకుని శ్యామ్కు జరిగిందంతా చెప్తుంది. ఓరి భగవంతుడా, ఎంత పని చేసావే నువ్వు, కొంపదీసి నువ్వు కొట్టిన దెబ్బకి తను చనిపోలేదు కదా. సరేరా, వెళ్ళి పొలంలోకి వెళ్ళి అసలు ఏం జరిగిందో చూద్దాం. తరువాత వారిద్దరూ పొలానికి వెళ్ళి ట్యూబ్వెల్లో ఆ అమ్మాయిని వెతుకుతారు. వారిద్దరూ ట్యూబ్వెల్ దగ్గర నిలబడి కర్రతో అమ్మాయి కోసం వెతుకుతారు, కానీ వాళ్ళకి అమ్మాయి శవం దొరకదు. ఏవండి, చిన్న పని చేయండి, మీరు ఈ ట్యూబ్వెల్లోకి దిగి ఆ అమ్మాయిని వెతకండి. తరువాత శ్యామ్ ఆ ట్యూబ్వెల్లోకి దిగి తన కాళ్లతో ఆ అమ్మాయిని వెతుకుతాడు. అరే ఏంటండి మీరు కాళ్లతో వెతుకుతున్నారు, నీళ్లలోకి మునిగి వెతకండి. తరువాత శ్యామ్ నీళ్లలోకి మునిగి అమ్మాయిని వెతుకుతాడు. రాధ కొద్దిసేపటి వరకు ఎదురు చూస్తుంది, కానీ శ్యామ్ కూడా నీళ్లలో నుండి బయటికి రాడు. ఏవండి, ఏమైనా దొరికిందా? ఏవండి వింటున్నారా? ఇప్పుడు మీరెక్కడికి వెళ్ళారు? ఏవండి, రాధ చాలా భయపడుతుంది. దేవుడా, ఇప్పుడు ఈయన ఎక్కడున్నారు? చచ్చనరా దేవుడా, అమ్మో చాలాసేపు అయింది, ఈయన శ్వాస తీసుకోకుండా ఇంతసేపు ఎలా ఉంటారు? అయ్యో దేవుడా, ఏవండి ఎక్కడున్నారు? ఎవరినైనా సాయం కోసం పిలవాల్సిందే. రాధ పరిగెత్తుకుని వెళ్ళి సర్పంచ్ ఇంటి తలుపు తడుతుంది. సర్పంచ్ గారు వినండి, బయటికి రండి, నేను చాలా పెద్ద ఆపదలో ఉన్నాను. అరే రాధా, ఏమైంది?
ఈ సమయంలో వచ్చావు, అదే చాలా గాబరాగా ఉన్నావు, ఏమైంది? తరువాత రాధ సర్పంచ్ కి అంతా చెబుతుంది. అరే అది ఎలా సాధ్యపడుతుంది? ఆ ట్యూబ్వెల్ కేవలం 4 అడుగుల లోతు మాత్రమే ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలాంటివన్నీ ఎలా జరుగుతాయి? నువ్వు నాతోరా, ఇద్దరం అక్కడికెళ్ళి అసలు ఏం జరుగుతుందో చూద్దాం. తరువాత సర్పంచ్ కొంతమంది గ్రామస్తులతో ట్యూబ్వెల్ వైపు వెళ్తాడు. కొద్దిసేపట్లో వారంతా అక్కడికి చేరుకుంటారు. అరే రంగా, ఆ ట్యూబ్వెల్లోకి వెళ్ళి దిగి చూడరా, అసలు అక్కడ గొడవ ఏందో తెలిసిపోతుంది. తరువాత రంగా ట్యూబ్వెల్లో దిగుతాడు. హఠాత్తుగా రంగా ట్యూబ్వెల్లో మునిగిపోతాడు, బయటికి రాడు. ఆ ట్యూబ్వెల్ నుండి భయంకరమైన అరుపులు వినిపిస్తాయి. అరే దేవుడా, సర్పంచ్ గారు ఇప్పుడు రంగాకి ఏమైనట్టు? ఇంతసేపు అయినా అతను బయటికి రాలేదెందుకు? అరే రంగా, వినపడుతుందా? ఎక్కడికి వెళ్ళావురా రే? ఒరే రంగా, నేను అరిచేది వినపడుతుందా లేదా? అరే దరిద్రుడా, బయటికి రావేంట్రా నువ్వు? అసలు ఎక్కడికి వెళ్ళిపోయావురా రే రంగా? అరే శేషు, మనం ఇంకా ఆలస్యం చేస్తున్నాం. రంగా లోపలికి వెళ్ళి చాలాసేపు అయింది, వాడికి ఊపిరాడుతుందో లేదో. నువ్వు లోపలికి దిగి వాడిని బయటికి తీసుకురా. నువ్వు వెంటనే దిగలేదనుకో, వాడు స్పృహ కోల్పోయి అక్కడే మరణించే అవకాశాలున్నాయి. సర్పంచ్ గారు, కొంచెం రాముకి పని చెప్పొచ్చు కదా? నాకు కొంచెం జలుబు చేసిందండి, నీళ్ళు కూడా చాలా చల్లగా ఉన్నట్టున్నాయి కదా. అరే రాము, నువ్వు వెంటనే ట్యూబ్వెల్లోకి దిగి ఆ రంగడిని బయటకు తీసుకురారా, వెళ్ళు. అలాగే సర్పంచ్ గారు, మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను. అలా అని రాము కూడా ట్యూబ్వెల్లోకి దిగుతాడు. తనకి తన కాలుని ఎవరో లోపలికి లాగుతున్నట్టు అనిపిస్తుంది. అరే అరే, ఎవర్రా అది? అయ్యయ్యో, లోపలికి లాగేస్తున్నారు. అయ్యయ్యో, కాపాడండి చచ్చాడ్రాయ్. సర్పంచ్ గారు, నన్ను కాపాడండి, ఎవరో లోపలికి లాగుతున్నట్టుంది. అయ్యయ్యో, కాపాడండి కాపాడండి. అయ్యయ్యో, అయ్యో కాపాడండి. చూస్తుండగానే రాము కూడా ట్యూబ్వెల్లోకి వెళ్ళి మాయమైపోతాడు. వాళ్ళంతా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు. అరే శేషు, కొంచెం చూడరా అసలు అక్కడ ఏం జరుగుతుందో. అరే ముసలోడా, నీ కంటికి నేను పిచ్చోడ్లా కనిపిస్తున్నానా ఏంటి? నేను ఆ ట్యూబ్వెల్లో పడి చావడానికి సిద్ధంగా లేను. అంతమంది ఆ ట్యూబ్వెల్లో పడి చనిపోతున్నారు, నీకేమన్నా కళ్ళు కనపడట్లేదా ఏంటి? ఇంతమందిని ఆ ట్యూబ్వెల్లోకి లాగేసుకుంటుంది అంటే, నేనైతే ఖచ్చితంగా ఒక విషయం అయితే చెప్పగలను, ఆ ట్యూబ్వెల్లో ఏదో భయంకరమైన దయ్యం అయితే దాగుంది. అందుకనే ఆ ట్యూబ్వెల్లోని నీళ్లు ఈ పొలానికి పడుతూనే ప్రతి పొలం ఎండిపోతూ ఉంది. అయ్యయ్యో, నేనైతే ఇక్కడ ఉండను, ఖచ్చితంగా ఇక్కడ దయ్యం ఉంది. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే భయంకరమైన అరుపులు వినిపిస్తూ ఉంటాయి. అయ్యయ్యో, సర్పంచ్ గారు, విన్నారా అరుపులు? అవి ఖచ్చితంగా ఆ దెయ్యానివే. ఆ దెయ్యమే బతుకుండగానే అందరినీ ఆ ట్యూబ్వెల్లోకి లాగేసుకుంటుంది. అయ్యయ్యో, నేనైతే ఒక క్షణం కూడా ఇక్కడ ఉండను, పారిపోండి రాయ్, పరిగెత్తండి రాయ్. ఆ దయ్యం అందరినీ బతుకుండగానే ట్యూబ్వెల్లోకి లాగేసుకుంటుంది రాయ్, పారిపోండి రాయ్. అరే సర్పంచ్ గారు, మీరెక్కడికి వెళ్తున్నారు? ఆగండి, నా భర్త సంగతి ఏంటి? అయ్యో ఆగండి, మీరు ఊరి సర్పంచ్ కదా, మీరే అలా వెళ్ళిపోతే ఊరిని ఎవరు కాపాడుతారు? అయ్యయ్యో, ఇది భూత ప్రేత సమాచారం, దీనికి నాకు అసలు సంబంధం లేదు. పారిపోండి రాయ్, కాపాడుకోండి రాయ్, పారిపోండి రాయ్. భగవంతుడా, ఏం చేయను, ఈయనని ఎలా వెతకను? తరువాత రాధ బాధతో ఆ ట్యూబ్వెల్ దగ్గరే కూర్చుంటుంది. అప్పుడే ఓ పోకిరి అటు వస్తాడు. అరే వా వా, ఇంత అందమైన అమ్మాయి ఇంత రాత్రిపూట ఇక్కడేం చేస్తుందబ్బా? ఏవండి ఇంత రాత్రిపూట మీరు ఇక్కడేం చేస్తున్నారు? మీకు ఇల్లు లేదా ఏంటి? అయినా మీరేంది ఇంత చింతిస్తున్నట్టున్నారే? మీకేమన్నా సమస్య ఉందా? మీ సమస్య ఏదైనా ఉంటే సరే నాతో చెప్పుకోండి, ఆ సమస్యని మీకు చాలా దూరం చేస్తాను. ఏం లేదు, నేను బాగానే ఉన్నాను, మీరు వెళ్ళొచ్చు. అరే అదెలా కుదురుతుంది? ఒక్కసారి నువ్వు నా కంట పడ్డాక ఇప్పుడు నేను నిన్ను తీసుకెళ్ళిపోతాను నాతో. ఇంతలో ఆ పోకిరి ఆమె చెయ్యి పట్టుకుని బలవం తెచ్చేస్తాడు. అరే అరే రా, నువ్వు నాతోనే రావాలి, లే పైకి లే. ఎక్కడి సమస్యరా నాకు? సరే నేను వస్తాను, కానీ నా చెప్పు ఈ ట్యూబ్వెల్లో పడింది, కాస్త దాన్ని తీసివ్వవా? అరే అదెంత పని, ఇదిగో ఇప్పుడే తీసేస్తాను చూడు. అంతే అతను చెప్పు తీయడానికి ట్యూబ్వెల్లోకి దిగగానే ఒక అదృశ్య శక్తి అతన్ని లాగేస్తుంది. అరే అరే ఎవరిది? అయ్యో ఎవరో లాగుతున్నట్టుంది. అయ్యే ఎవరిది? అయ్యో అయ్యో. చూస్తుండగానే ఆ పోకిరివాడు కూడా నీళ్ళల్లోకి మునిగిపోతాడు. ఒకవేళ మీకు ముందు కథ చూడాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.